డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వ్యూమా డైలీ అండ్ వ్యూమా డాట్ నెట్ అండ్ ఆల్సో వెల్కమ్ టు వ్యూమా డైలీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఈ క్లాస్లో మనం మార్చి 21వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొట్టమొదటిది ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ 1000 టెన్నిస్ టోర్నమెంట్ విజేతలుగా థీమ్ అలాగే బియాంక నిలవడం జరిగింది. సో ఇటీవల మనం చూసినట్లయితే ఈ అమెరికాలోని కాలిఫోర్నియాలో మార్చి 18వ తేదీన జరిగిన ఈ పురుషుల సింగిల్స్ ఫైనల్స్లో డొమినిక్ థీమ్ దీంట్లో విజేతగా నిలడం జరిగింది. సో దీంట్లో రన్నర్అప్గా వచ్చేసి గతంలో 5 సార్లు ఛాంపియన్ గెలిచిన ఈ స్విట్జర్లాండ్ దేశానికి చెందిన రోజర్ ఫెడరర్ దీంట్లో రన్నర్అప్గా నిలడం జరిగింది. అలాగే మహిళల సింగిల్స్ కనుక తీసుకున్నట్లయితే మహిళల సింగిల్స్లో బియాంక ఆండ్రీస్కు దీంట్లో విజేతగా నిలవడం జరిగింది. సో దీంట్లో మహిళల సింగిల్స్లో రన్నర్అప్గా వచ్చేసి జర్మనీ దేశానికి చెందిన ఏంజలిక్ కెర్బర్ దీంట్లో రన్నర్అప్గా నిలవడం జరిగింది. సో ఈమె ఈ జర్మనీ దేశానికి చెందిన ఏంజలిక్ కెర్బర్ ఈమె మాజీ ప్రపంచ నెంబర్1 ఛాంపియన్. సో ఈమె దీంట్లో ఇటీవల రన్నర్అప్గా నిలవడం జరిగింది. ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ 1000 టెన్నిస్ టోర్నమెంట్ విజేతలు ఎవరు? పురుషుల సింగిల్స్ విజేత వచ్చేసి డొమినిక్ థీమ్, అలాగే మహిళల సింగిల్స్ విజేత బియాంక ఆండ్రీస్కు, రైట్? సో పురుషుల సింగిల్స్లో రన్నర్అప్ వచ్చేసి స్విట్జర్లాండ్ దేశానికి చెందిన రోజర్ ఫెడరర్, అలాగే మహిళల సింగిల్స్ రన్నర్అప్ వచ్చేసి జర్మనీ దేశానికి చెందిన ఏంజలిక్ కెర్బర్. సో ఇటీవల ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ 1000 టెన్నిస్ టోర్నమెంట్ ఎక్కడ నిర్వహించారు? అమెరికాలోని కాలిఫోర్నియాలో దీన్ని నిర్వహించడం జరిగింది, రైట్? సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. 16 ఏళ్ల బాలుడు ఇర్ఫాన్ రంజాన్ షేక్కి శౌర్య చక్ర ప్రదానం చేయడం జరిగింది. సో ఇటీవల మన భారతదేశం యొక్క రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 16 సంవత్సరాల వయసున్న ఇర్ఫాన్ రంజాన్ షేక్కి శౌర్య చక్ర పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది. నేలపాడు వద్ద న్యాయవాదుల సంఘం మందిరాన్ని ప్రారంభించిన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి ప్రవీణ్ కుమార్. సో ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నేలపాడు వద్ద న్యాయవాదుల సంఘం మందిరాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ సి ప్రవీణ్ కుమార్ ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ప్రారంభించారు దీన్ని? నేలపాడు వద్ద ఇటీవల దీన్ని ప్రారంభించడం జరిగింది, న్యాయవాదుల సంఘం మందిరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క తాత్కాలిక హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? జస్టిస్ సి ప్రవీణ్ కుమార్. ఫెడరేషన్ కప్ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మరో స్వర్ణం సొంతం చేసుకున్న ద్యుతి చంద్. సో ఇటీవల మనం చూసినట్లయితే ఈ ఫెడరేషన్ కప్ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్లో 200 మీటర్ల పరుగులో బంగారు పథకాన్ని ఈ ద్యుతి చంద్ ఇంతకుముందు గెలుచుకోవడం జరిగింది. మరలా ఇప్పుడు మహిళల 100 మీటర్ల పరుగులో కూడా ఈమె ఇటీవల పసిడి పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. ఫెడరేషన్ కప్ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 200 మీటర్ల పరుగులో బంగారు పథకాన్ని గెలుచుకుంది ద్యుతి చంద్. అలాగే మహిళల 100 మీటర్ల పరుగులో కూడా బంగారు పథకాన్ని గెలుచుకుంది ద్యుతి చంద్. స్మార్ట్ ట్రాఫిక్ సొల్యూషన్స్ అమలు చేయడానికి తెలంగాణతో ఒప్పందం తెచ్చుకున్న ఓలా. సో ఇటీవల ఓలా ఈ తెలంగాణ రాష్ట్రంతో హైదరాబాద్ నగరంలో స్మార్ట్ ట్రాఫిక్ సొల్యూషన్స్ అమలు చేయడం కోసంగా ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. సో దీని మీద మనల్ని ప్రశ్న ఎలా అడిగేదానికి అవకాశం ఉందంటే, ఇటీవల ఓలా స్మార్ట్ ట్రాఫిక్ సొల్యూషన్స్ అమలు చేయడానికి ఈ క్రింది వాళ్ళలో ఏ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది? సో తెలంగాణ రాష్ట్రంతో ఇటీవల ఇది ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రాండ్ టెస్ట్లు తెలుగు మీడియంలో మీకు వ్యూమాలో అవైలబిలిటీ ఉన్నాయి. సో దీనికి యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించిన లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము ఇవ్వడం జరుగుతుంది. సో ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్కి కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ గ్రాండ్ టెస్ట్ని కనుక మీరు అటెంప్ట్ చేసినట్లయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో మొత్తం తెలుగు మీడియంలో 20 ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ 20 ఎగ్జామ్స్లో 2400 క్వశ్చన్స్ మీకు ఉంటాయి. సో అలాగే దీని మీద మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా సరే ఈ మొబైల్ నెంబర్స్ కనుక మీరు కాంటాక్ట్ అయినట్లయితే మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. అలాగే ఇంతకుముందు ఏపీపీఎస్సీ గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసి వ్యూమా ఆన్లైన్ ఎగ్జామ్స్లో సక్సీడ్ అయిన స్టూడెంట్స్ వీళ్ళు, సో మీరు ఒక మీకు శాంపుల్ టెస్ట్లు కూడా ఉంటాయి, శాంపుల్ టెస్ట్లు కూడా మీరు వ్యూమాలో టెస్ట్ చేసుకోవచ్చు, రైట్? సో దానికి సంబంధించిన లింక్స్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే మీకు ఈ వ్యూమా సంబంధించి వ్యూమా డైలీ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి డైలీ అప్డేటెడ్ వీడియోస్ పోస్ట్ చేయడం కానీ అలాగే ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇలాంటి వాటి అప్డేట్స్ మీరు పొందడానికి తప్పకుండా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము ఇచ్చిన ఈ వాట్సాప్ నెంబర్స్ ఉన్నాయి, వాట్సాప్ లింక్స్ ఉన్నాయి, వాట్సాప్ గ్రూప్స్ లింక్స్. సో ఆ లింక్స్ క్లిక్ చేసి మీరు ఈ వాట్సాప్ గ్రూప్లో కనుక జాయిన్ అయినట్లయితే మేము ఎప్పటికప్పుడు ఇచ్చే అప్డేట్స్ మొత్తం కూడా మీరు ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా అందుకోవచ్చు, రైట్? శ్రీలంకలో జరగనున్న ఇండో శ్రీలంక సంయుక్త సైనిక అభ్యాసం మిత్రశక్తి 6. సో ఈ మిత్రశక్తి అనేది మన భారతదేశానికి అలాగే శ్రీలంకకి ఈ 2 దేశాలకి మధ్య ప్రతి సంవత్సరం జరిగే సంయుక్త సైనిక అభ్యాసం. సో ఈ 2019 సంవత్సరానికి గాను మిత్రశక్తి 6. సో ఈ మిత్రశక్తిలో 6వ సిరీస్ ఇది. సో ఇది శ్రీలంకలో జరగనుంది, మార్చి 26వ తేదీ నుంచి శ్రీలంకలో ఇది జరగనుంది.
సో అలాగే మన భారతదేశం ఇతర దేశాలతో జరిపే సంయుక్త సైనిక అభ్యాసాలు కానీ, అలాగే సంయుక్త ఎయిర్ ఫోర్స్ అభ్యాసాలు కానీ, సంయుక్త నేవీ అభ్యాసాలు కానీ, ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో మరొకసారి మనం ఇంతకుముందు కూడా వీటిని డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మరొకసారి మొత్తం అభ్యాసాలు, అలాగే ఆ అభ్యాసం మన భారతదేశానికి ఏ దేశాలకి మధ్య జరుగుతుంది, అలాగే అది మిలిటరీ అభ్యాసమా, నేవీ అభ్యాసమా, లేదా ఎయిర్ ఫోర్స్ అభ్యాసమా, సో ఇవన్నీ మరొకసారి చూసినట్లయితే, మొదటిగా సంప్రీతి. సంప్రీతి అనేది మన భారతదేశానికి అలాగే బంగ్లాదేశ్కి ఈ రెండింటికి మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం. అలాగే నోమాడిక్ ఎలిఫెంట్. నోమాడిక్ ఎలిఫెంట్ అనేది మంగోలియాకి మన భారతదేశానికి మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం. ఇంద్ర అనేది రష్యాకి మన భారతదేశానికి మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం. అలాగే ఏవియా ఇంద్ర వచ్చేసి రష్యాకి మన భారతదేశానికి మధ్య జరిగే సంయుక్త ఎయిర్ ఫోర్స్ అభ్యాసం. అలాగే హ్యాండ్ ఇన్ హ్యాండ్. హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనేది చైనాకి అలాగే మన భారతదేశానికి రెండింటికి మధ్య జరిగే సంయుక్త మిలిటరీ అభ్యాసం. అజేయ వారియర్ అనేది యునైటెడ్ కింగ్డమ్కి మన భారతదేశానికి మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం. అలాగే కొంకన్ వచ్చేసి మన భారతదేశానికి యునైటెడ్ కింగ్డమ్కి మధ్య జరిగే సంయుక్త నేవీ అభ్యాసం. అలాగే ఇంద్రధనుష్. ఇంద్రధనుష్ అనేది యునైటెడ్ కింగ్డమ్కి మన భారతదేశానికి రెండింటికి మధ్య జరిగే ఎయిర్ ఫోర్స్ అభ్యాసం. రైట్. సో ఇంద్రధనుష్ అనేది మనం చూసినట్లయితే మనం ఆకాశంలో మనకి ఇంద్రధనుషం అనేది కనిపించడం జరుగుతుంది. కాబట్టి ఇది ఇంద్రధనుష్. ఇంద్రధనుష్ అంటే ఇది ఎయిర్ ఫోర్స్ అభ్యాసం. ఏ దేశాల మధ్య ఎయిర్ ఫోర్స్ అభ్యాసం? మన భారతదేశానికి యునైటెడ్ కింగ్డమ్కి మధ్య ఎయిర్ ఫోర్స్ అభ్యాసం. అలాగే ఎక్వెరిన్. ఎక్వెరిన్ అనేది మాల్దీవ్స్కి మన భారతదేశానికి మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం. సూర్యకిరణ్ అనేది నేపాల్కి మన భారతదేశానికి మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం. గరుడ శక్తి అనేది ఇండోనేషియాకి మన భారతదేశానికి మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం. అలాగే మిత్రశక్తి అనేది శ్రీలంకకి మన భారతదేశానికి మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం. సో ఈ 2019 మిత్రశక్తి 2019 మిత్రశక్తిలో 6వ సిరీస్ ఇది శ్రీలంకలో ఇది జరగనుంది. రైట్. సో ఇవి ఇటీవల రీసెంట్గా జరిగినట్టయితే ఇవి ఎక్కడ జరిగినున్నాయి అవి కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే కాంజార్ అనేది కిర్గిస్తాన్కి మన భారతదేశానికి మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం. అలాగే మైత్రి అనేది థాయిలాండ్కి మన భారతదేశానికి మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం. మిత్రశక్తి వచ్చేసి శ్రీలంకకి మన భారతదేశానికి మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం. మైత్రి వచ్చేసి థాయిలాండ్కి మన భారతదేశానికి మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం. అలాగే సో ఇక్కడ ప్రబల్ దోస్తిక్ వచ్చేసి కజకిస్తాన్కి మన భారతదేశానికి మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం. ఇంబ్యాక్స్ వచ్చేసి మయన్మార్కి మన భారతదేశానికి మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం. సో ఇక్కడ ఇంబ్యాక్స్ మీరు చూసినట్లయితే ఐ అంటే ఇండియా, అలాగే ఎం అంటే మిలిటరీ, అలాగే బి అంటే బయలేటరల్, ఏ అంటే ఎక్సైజ్. రైట్. సో ఎక్స్ అంటే ఎక్సైజ్, బయలేటరల్ ఎక్సైజ్. రైట్. సో ఇది ఇండియా మయన్మార్కి బయలేటరల్ ఎక్సైజ్ అంటే తెలుగులో సంయుక్త సైనిక అభ్యాసం. ఐ ఇండియా, ఎం మయన్మార్. అలాగే యుద్ధ అభ్యాసం అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి మన భారతదేశానికి మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం. వజ్ర ప్రహార అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి మన భారతదేశానికి మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం. యుద్ధాభ్యాసం, వజ్ర ప్రహార, ఈ రెండు కూడా మన భారతదేశానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసాలు. అలాగే కోప్ ఇండియా అనేది మన భారతదేశానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి రెండింటికి మధ్య జరిగే ఎయిర్ ఫోర్స్ అభ్యాసం. సో ఇది 2019 వెస్ట్ బెంగాల్లో జరిగినది. అలాగే శక్తి అనేది ఫ్రాన్స్కి మన భారతదేశానికి మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం. వరుణ అనేది ఫ్రాన్స్కి మన భారతదేశానికి మధ్య జరిగే సంయుక్త నేవీ అభ్యాసం. అలాగే గరుడ అనేది వచ్చేసి ఫ్రాన్స్కి మన భారతదేశానికి మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం. సో ఇక్కడ గరుడ శక్తి కూడా చూసాం. గరుడ శక్తి అనేది ఇండోనేషియాకి మన భారతదేశానికి రెండింటి మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం. ఓన్లీ గరుడ వచ్చేసి ఫ్రాన్స్కి మన భారతదేశానికి రెండింటికి మధ్య జరిగే సంయుక్త ఎయిర్ ఫోర్స్ అభ్యాసం. అలాగే హరిమౌ శక్తి వచ్చేసి మలేషియాకి మన భారతదేశానికి మధ్య జరిగే మిలిటరీ అభ్యాసం. ఆ మైలెక్స్ వచ్చేసి బిమ్స్టెక్ నేషన్స్కి మన భారతదేశానికి రెండింటికి మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం. ధర్మ గార్డియన్ వచ్చేసి జపాన్కి మన భారతదేశానికి మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం. అలాగే షిన్యూ మైత్రి వచ్చేసి జపాన్కి మన భారతదేశానికి రెండింటికి మధ్య జరిగే సంయుక్త ఎయిర్ ఫోర్స్ అభ్యాసం. అల్నగా ఇటీవల ఈ ఒమన్లోని నిజ్వాలో దీన్ని నిర్వహించడం జరిగింది. సో ఈ అల్నగా అనేది ఒమన్కి మన భారతదేశానికి రెండింటికి మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం. అలాగే ఈస్టర్న్ బ్రిడ్జ్ అనేది ఒమన్కి మన భారతదేశానికి రెండింటికి మధ్య జరిగే సంయుక్త ఎయిర్ ఫోర్స్ అభ్యాసం. అలాగే లమిత్యే అనేది సిచెల్స్కి మన భారతదేశానికి రెండింటికి మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం. విన్బ్యాక్స్ అనేది వియత్నాంకి మన భారతదేశానికి రెండింటికి మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం. అలాగే అగ్ని వారియర్కి సింగపూర్కి మన భారతదేశానికి రెండింటికి మధ్య జరిగే
సంయుక్త సైనిక అభ్యాసం, అలాగే సింబెక్స్ వచ్చేసి సింగపూర్కి మన భారతదేశానికి మధ్య జరిగే సంయుక్త నావీ అభ్యాసం, అలాగే డెజర్ట్ ఈగల్ వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి మన భారతదేశానికి రెండింటికి మధ్య జరిగే సంయుక్త ఎయిర్ ఫోర్స్ అభ్యాసం, అలాగే మలబార్ అనేది ఇండియాకి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి, జపాన్కి ఈ మూడు దేశాలకి మధ్య జరిగే సంయుక్త నావీ అభ్యాసం మలబార్ అనేది. సో ఈ అభ్యాసాలన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. దాదాపు 30 సంవత్సరాలు అధికారంలో కొనసాగిన కజకిస్తాన్ అధ్యక్షుడు నూర్ సుల్తాన్ నజార్బాయోవ్ ఇటీవల తన యొక్క పదవికి రాజీనామా చేయడం జరిగింది. సో ఇతను దాదాపుగా ఈ కజకిస్తాన్ యొక్క అధ్యక్షుడిగా 30 సంవత్సరాలు కొనసాగడం జరిగింది. సో ఇతను ఇటీవల రాజీనామా చేయడం జరిగింది. సో ఇతని పేరు మనకి చాలా చాలా ఇంపార్టెంట్, నూర్ సుల్తాన్ నజార్బాయోవ్. ఇతను కజకిస్తాన్ దేశం యొక్క మాజీ అధ్యక్షుడు. కజకిస్తాన్ దేశం యొక్క రాజధాని ఆస్థాన కజకిస్తాన్ దేశం యొక్క కరెన్సీ కజకిస్తానీ టెన్జ్. భారతీయ రచయిత రఘు కర్నాడ్ విన్హామ్ క్యాంబెల్ బహుమతి గెలుచుకోవడం జరిగింది. సో ఇతను చూసినట్టయితే యాక్చువల్గా 2015 సంవత్సరంలో ఇతను రాసిన పుస్తకం ఫార్దెస్ట్ ఫీల్డ్ అండ్ ఇండియన్ స్టోరీ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్ అనే పుస్తకాన్ని 2015 సంవత్సరంలో పబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ పుస్తకానికి గాను ఇతనికి 2019 సంవత్సరానికి గాను విన్హామ్ క్యాంబెల్ బహుమతిని ఇటీవల అందజేయడం జరిగింది. సో ఈ బహుమతి గెలుచుకున్నందుకు గాను ఇతనికి నగదు బహుమతిగా $65,000 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డాలర్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ అవార్డుని ఇచ్చేది వచ్చేసి యాలే యూనివర్సిటీ, యునైటెడ్ కింగ్డమ్ చిన్న యాలే యూనివర్సిటీ. ఈ విన్హామ్ క్యాంబెల్ బహుమతిని ఈ ఇంగ్లీష్లో ఎవరైతే పుస్తకాలు రాసి ఉంటారో ఆ పుస్తకాలని గుర్తించి వారికి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రపంచం మొత్తంలో ఈ 2019 సంవత్సరానికి గాను మొత్తం 8 మందికి ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. సో వారిలో మన భారతీయ రచయిత రఘు కర్నాడ్ ఈ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. రఘు కర్నాడ్ ఇతని పేరు, అలాగే ఈ అవార్డు పేరు వచ్చేసి విన్హామ్ క్యాంబెల్ బహుమతి. సో ఇతను ఏ పుస్తకానికి ఈ బహుమతిని పొందారు? ఫార్దెస్ట్ ఫీల్డ్ అండ్ ఇండియన్ స్టోరీ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్. సో ఈ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఈ పుస్తకాలను ఇంగ్లీష్ భాషలో రచించిన పుస్తకాలకి ఈ బహుమతి అనేది ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రముఖ బెంగాలీ నటుడు చిన్మోయ్ రాయ్ ఇటీవల మరణించడం జరిగింది. సో ఇతను ప్రముఖ బెంగాలీ కమెడియన్, ఇతని యొక్క పేరు వచ్చేసి చిన్మోయ్ రాయ్. ఇతను ఇటీవల మరణించడం జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్స్ మూవ్మెంట్ పార్టీని ప్రారంభించిన మాజీ ఐఏఎస్ అధికారి షా ఫజల్. సో ఇటీవల మనం చూసినట్లయితే ఇతను జమ్మూ కాశ్మీర్ యొక్క మాజీ ఐఏఎస్ అధికారి. ఇతను ఇటీవల తన యొక్క పదవికి రాజీనామా చేసి పొలిటీషియన్గా మారడం జరిగింది. సో ఇతను తన యొక్క సొంత పార్టీ అయిన జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్స్ మూవ్మెంట్ అనే ఒక రాజకీయ పార్టీని ఇటీవల స్థాపించడం జరిగింది. ఇన్ఫోసిస్ స్వతంత్ర డైరెక్టర్గా తిరిగి నియమితులైన కిరణ్ మజుందార్ షా. ఈ కిరణ్ మజుందార్ షా ఇన్ఫోసిస్ యొక్క స్వతంత్ర డైరెక్టర్గా మరలా తిరిగి నియమితులవడం జరిగింది. ఇన్ఫోసిస్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఇన్ఫోసిస్ యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. సో దీని యొక్క ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి నందన్ నీలేకని. ఇన్ఫోసిస్ యొక్క ప్రజెంట్ చైర్మన్ నందన్ నీలేకని. ఇన్ఫోసిస్ యొక్క ప్రజెంట్ స్వతంత్ర డైరెక్టర్ ఎవరు? కిరణ్ మజుందార్ షా. ఫిజీకి తదుపరి భారత హైకమిషనర్గా నియమితులైన పద్మజ. సో ఈ ఫిజీ దేశం అనేది మనం చూసినట్లయితే ఈ ఓషియానాలో ఉండే ఒక కంట్రీ. సో దీనికి తదుపరి భారత హైకమిషనర్గా ఇటీవల పద్మజ అని మన భారతదేశం యొక్క విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నియమించడం జరిగింది. రైట్? సో ఈ ఫిజీ యొక్క రాజధాని వచ్చేసి సువా. ఫిజీ యొక్క కరెన్సీ ఫిజియన్ డాలర్. ఫిజీ యొక్క రాజధాని సువా. ఫిజీ యొక్క కరెన్సీ ఫిజియన్ డాలర్. ఫిజీ అనేది ఈ ఓషియానాలో ఉండే ఒక చిన్న కంట్రీ. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం March 20. సో మనం ప్రతి సంవత్సరం కూడా ఓల్డ్ స్పారో డే అని March 20వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? March 20వ తేదీన జరుపుకుంటారు. ఐసీసీ యొక్క వివాద పరిష్కార కమిటీ కేసు ఓడిపోవడంతో బీసీసీఐకి $1.6 మిలియన్ పరిహారం చెల్లించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. సో యాక్చువల్గా మనం చూసినట్లయితే 2015వ సంవత్సరం నుంచి 2023వ సంవత్సరం ఈ మధ్యకాలంలో భారతదేశం పాకిస్తాన్ రెండింటి మధ్య కనీసం 6 ద్వైపాక్షిక సిరీస్లు ఆడే విధంగా ఈ బీసీసీఐ తమతో ఒప్పందం కుదుర్చుకుందని చెప్పేసి, అయితే దీనిని ఈ బీసీసీఐ ఉల్లంఘించిందని చెప్పేసి అందుకారణంగా తమకి $70 మిలియన్ అంటే సుమారుగా $490 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఈ పాకిస్తాన్ బోర్డు ఐసీసీ వివాద పరిష్కార కమిటీలో కేసు వేయడం జరిగింది. అయితే చివరికి ఈ కేసు మనం చూసినట్లయితే ఇటీవల ఈ ద్వైపాక్షిక ఒప్పందాన్ని భారత బోర్డు ఉల్లంఘించిందంటూ ఈ దావా వేసిన
ఈ కేసు ఏదైతే ఉందో దీంట్లో ఈ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఓటమి ఫాలో అవ్వడం జరిగింది. సో దీనికి గాను ఈ పీసీపీ ఈ నష్టపరిహారాన్ని మన భారతదేశం యొక్క క్రికెట్ బోర్డుకి చెల్లించడం జరిగింది. సో మొత్తం న్యాయపరమైన ఖర్చులు కానీ ఇతర నష్టం కానీ మొత్తం కలిపి $1.6 మిలియన్ అంటే మన భారతీయ కరెన్సీలో చూసినట్లయితే దాదాపుగా 11 కోట్ల రూపాయలని ఇటీవల ఈ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మన బీసీసీఐకి చెల్లించడం జరిగింది. రైట్, బీసీసీఐ యొక్క ఫుల్ ఫామ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. అలాగే బీసీసీఐ యొక్క ప్రజెంట్ ప్రెసిడెంట్ సీకే ఖన్నా. బీసీసీఐ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, దీని యొక్క ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని ముంబైలో ఉంటుంది. అలాగే మన భారతదేశం యొక్క ప్రజెంట్ పురుషుల జట్టు కోచ్ వచ్చేసి రవిశాస్త్రి, అలాగే మహిళల జట్టు క్రికెట్ కోచ్ వచ్చేసి డబ్ల్యువి రామన్. ఐసీసీ యొక్క ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. సో దీన్ని 1909 జూన్15 స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో ఉంటుంది. ఐసీసీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది, ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. దీని యొక్క ప్రధాన కార్యాలయం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రజెంట్ క్రికెట్ కమిటీ చైర్మన్ వచ్చేసి అనిల్ కుంబ్లే. మన భారతదేశం యొక్క మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే ప్రస్తుతం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రజెంట్ క్రికెట్ కమిటీ చైర్మన్. అలాగే దీని యొక్క ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి శశాంక్ మనోహర్. అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రజెంట్ ప్రధాన కార్యనిర్వహణాధికారి ప్రజెంట్ ప్రధాన సీఈఓ వచ్చేసి మను సాని. అలాగే దీని యొక్క మాజీ సీఈఓ వచ్చేసి డేవిడ్ రిచర్డ్సన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు సేఫ్టీ చైర్మన్గా అడిషనల్ డీజీ శ్రీధర్ రావుని ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రోడ్డు సేఫ్టీ చైర్మన్గా ఇటీవల ఎవరిని నియమించింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అడిషనల్ డీజీ అయిన శ్రీధర్ రావుని నియమించడం జరిగింది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి మన తెలుగు ఎస్పిరెంట్స్కి ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.